విషయంలో ఎమ్మెల్సీ కవితకు ఏ మేరకు ఏ రూపంలో ప్రమేయం ఉందో నిర్ధారణ చేసుకోవడానికి సిబిఐ టీం విచారించే ప్రక్రియ లైవ్ ఇవ్వాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ఆయన ఆరోపించారు. దేశంలోనే ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు లైవ్ ద్వారా విచారణ ప్రక్రియను యావత్తు ప్రపంచానికి అందజేస్తున్నప్పుడు సిబిఐ కూడా ఇలాంటి విధానం అనుసరించడంలో తప్పేంటని నారాయణ ప్రశ్నించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కల్లకుంట్ల కవితపైన కేంద్ర సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి లోపలికి వెళ్ళారు. ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీల ద్వారా సిబిఐల ద్వారా రాజకీయ ఖర్చు సాధింపచేతగా రాజకీయ ప్రత్యర్థులపైనే దాడులు చేస్తారని చెప్పినటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో కల్లకుంట కవిత కూడా ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇప్పుడు అదేంటి వస్తే అవకాశం ఉంది. అందుకే మెయిన్ డిమాండ్ చేసేటంటే ఇప్పుడు జరిగేటువంటి విచారణ మొత్తం లైవ్ పెట్టండి, పారదర్శకత పెట్టండి. పెట్టి మీరు ఏమేమి మాట్లాడుతున్నారో అవేమి చెప్తుందో అవన్నీ ప్రజలు కూడా వినాలి. వింటే అప్పుడు ప్రజానికానికి ఉపయోగపడుతుంది, రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎంక్వైరీ అయిపోద్ది గోప్యంగా బయటకు వచ్చి మీ వర్షం మీరు చెప్తారు, ఆ వర్షం ఆమె చెప్తుంది, జనం పిచ్చోడు అవుతారు. జనం పిచ్చోడు చెప్పడానికి అది కదా ఉండేది. కోర్టులు సైతం చెప్తాను కదా, సుప్రీంకోర్టు సైతం చెప్పింది లైవ్ పెట్టమని చెప్పి. కోర్టు డిస్కషన్ లైవ్లో పెట్టినప్పుడు సిబిఐ ఈడీ ఎందుకు పెట్టకూడదు? కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరిగేటువంటి కల్లకుంట కవిత పైన జరిగేటువంటి ఎంక్వైరీ పారదర్శకంగా లైవ్ పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.